అభ్యంతరాలు లేని అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించే విషయంలో ఏపీ ప్రభుత్వం పేదలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో అభ్యంతరాలు లేని అక్రమ నిర్మాణాల విషయంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 సెంట్లలోపు వరకు మొత్తం రూపాయికి రిజిస్ట్రేషన్ చేయాలని సీఎం ఆదేశించారు. అంతకు మించితే క్రమబద్ధీకరణ ఫీజు ఎంత ఉండాలన్న దానిపై ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన సూచించారు. అదే సమయంలో క్రమబద్ధీకరణకు విధి విధానాలు రూపొందించాలని సీఎం సూచించారు. గతంలో పేదలకు స్థలం ఇచ్చినా రిజిస్ట్రేషన్లు లేవు, కానీ ఇప్పుడు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులకు ప్లాట్లు వద్దని, విడివిడి ఇల్లే ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో అభ్యంతరం లేని కాల్వగట్ల వెంబడి ఉన్న ఇళ్ల కారణంగా ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందని, అందువల్ల ఆ స్థలాల ఇళ్ల కేటాయింపులో అక్కడి వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. గతంలో స్థలం ఇచ్చినా రిజిస్ట్రేషన్ చేసేవారు కాదని, ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నామని మంత్రులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇళ్ల నిర్మాణానికి వీలైనంత మేర ప్రభుత్వ స్థలాలనే వాడుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్న చోట పేదలకు అపార్ట్మెంట్ ప్లాట్ల కన్నా ఇళ్ల స్థలాలు కేటాయించి వాటిలో విడివిడిగా ఇల్లు కట్టించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం పేదలు ఉంటున్న బహుళ అంతస్తుల సముదాయాల్లో నిర్వహణ సరిగ్గా లేదని, ఫలితంగా ప్లాట్లు దెబ్బతింటున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. దీనికి పరిష్కారంగా లబ్ధిదారులకు విడివిడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇళ్ల స్థలాలు పొందే లబ్ధిదారుల జాబితాను విధిగా గ్రామ, వార్డు, రెవెన్యూ సచివాలయాల్లో ప్రదర్శించాలని కూడా సీఎం ఆదేశించారు. ఇళ్ల స్థలాల కోసం ఎవరికైనా అర్హత లేకపోతే అందుకు కారణాలను కూడా వారికి తెలియజేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారుల నుంచి జనవరి వరకు దరఖాస్తులు స్వీకరించాలని, లక్ష్యం కన్నా మరో 10% అదనంగా ఇళ్ల స్థలాలను లక్ష్యంగా పెట్టుకుంటే దరఖాస్తుదారులు అనుకున్న దానికంటే ఎక్కువ ఉన్నా ఇబ్బంది లేకుండా ఉంటుందని సీఎం అన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారం మేరకు లబ్ధిదారుల జాబితా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల సంఖ్య 2,47,325గా తేలింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 19,389 ఎకరాల భూమిని గుర్తించగా, ఇక్కడ మరో 8,000 ఎకరాలు అవసరమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో 2,559 ఎకరాలను గుర్తించగా, ఇంకా ఇక్కడ 11,000 ఎకరాలు అవసరమవుతుందని అంచనా వేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. మొత్తం మీద పేదల ఇళ్ల స్థలాల కోసం సుమారుగా 10,000 నుంచి 12,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.